డాక్టర్ చాడా రాజిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ముఖ్యంగా ఈ రసాయన శాస్త్రం సంబంధించి, రసాయనాలకు సంబంధించి మంచి మంచి పరిశోధనలు చేసేటువంటి ఒక గొప్ప జాతీయ సంస్థ. ఈ సంస్థలో మీరు సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. మీరు మీతో పాటుగా డాక్టర్ ప్రథమ మయాంకర్ కలిసి కోవిడ్ మందులకు సంబంధించినటువంటి రసాయనాలని ఆ రోగానికి వాడే విధంగా సిద్ధం చేశారని విన్నాం. దీని గురించి చెప్తారా? ఇది మొట్టమొదటగా ఎప్పుడైతే ఇది చైనాలో డిసెంబర్లో ఈ కరోనా వైరస్ వ్యాప్తి గురించి తెలిసిన తర్వాత దానికి సంబంధించిన పరిశోధనల దిశగా మొదటగా మా సంస్థ సిఎస్ఐఆర్ లో ఇమ్మీడియట్ గా దానికి త్వరగా మందును కనిపెట్టలేము. ఒక కొత్త మందు కనిపెట్టాలంటే 10-15 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇతర వ్యాధులకు ఇంతకు ముందు వచ్చేటువంటి వైరస్లకు వాడిన మందులు ఏమైనా దీనికి పనిచేస్తాయా అన్న దిశలో వాటిని ఈవెన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అదే పద్ధతిలో పరిశోధనలు చేసి మొదటగా ఒక 20 రకాల ఔషధాలు ఇంతకు ముందు వైరస్లకు వేరే రకంగా వాడినటువంటివి ఈ వైరస్ కూడా పనిచేసే అవకాశం ఉంది అని మొట్టమొదటగా వాటిని ఒక లిస్ట్ తయారు చేశారు. ఆ లిస్ట్ నుండి మేము కూడా మా సంస్థలో వాటికి సంబంధించిన పరిజ్ఞానము, పరిశోధన పత్రాలు అన్ని చదివిన తర్వాత అందులో మేము కూడా ఒక 4 మీద పనిచేద్దామని మొట్టమొదటిసారిగా మార్చిలో మొదలు పెట్టాం మా దగ్గర పని. మొదలు పెట్టిన తర్వాత అప్పుడు మేము ఎంచుకున్నటువంటి ఆ 3-4 ఏవైతే ఉన్నాయో వాటికి అప్పటి వరకు కూడా అవి మన భారతదేశ మార్కెట్ లో లేవు. వేరే దేశాలు, జపాన్, రష్యా వంటి దేశాలు వైరస్లు వచ్చినప్పుడు కొన్ని రోజులు వాడిన వాటికి ఉన్నాయన్నమాట. సో దాన్ని మేము తీసుకున్నప్పుడు మన దగ్గర ఇప్పుడు ఆ పరిశోధన చేయాలంటే ఫస్ట్ ఆ ముడి పదార్థమే లేదు మన దగ్గర. క్రియాశీల పదార్థం కూడా ఆ టైంలో లేదు. అప్పుడు ఇంకా ఈ లాక్డౌన్ మూలంగా గానీ వేరే రకంగా గానీ అక్కడ నుంచి తెప్పించే పరిస్థితి కూడా మనకు లేకుండే. అలాంటి సందర్భాల్లో మా సంస్థలో మేము మా డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో కొంత శాస్త్రవేత్తల బృందం దాని మీద పనిచేయడం ప్రారంభించాం. అంటే పనిచేయటువంటి ఏం చేయబోయారు మీరు అసలు? మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే మనము ఆ కాంపౌండ్ మన దగ్గర, ఆ ముడి పదార్థాన్ని మన దగ్గర తయారు చేయాలి మన దేశంలో. ఓహో, మన దగ్గర లేదు కాబట్టి. సో ఆ దిశలో మన దగ్గర ఉన్నప్పుడు అప్పుడు సడన్ గా 3 మన దగ్గర కూడా లాక్డౌన్ స్టార్ట్ అయింది. సో ఈవెన్ కొన్ని సందర్భాల్లో కావాల్సిన కెమికల్ గానీ మన విద్యార్థులు బయటకు వెళ్లే పరిస్థితి, అలాంటి సందర్భాల్లో సంస్థ సంచాలకులు డాక్టర్ చంద్రశేఖర్ గారి ప్రోత్సాహంతో ఇక్కడ పరిశోధన పిహెచ్డి విద్యార్థులను కూడా మేము మా దగ్గరే ఉంచుకొని మేము కూడా ఇక్కడే బయటకు వెళ్లకుండా ఉండి ఒక 15-25 రోజుల వ్యవధిలోనే మొట్టమొదటగా ఫెవిపిరవిర్ అనే డ్రగ్, అది ఏదైతే ఇంతకుముందు జపాన్ లో వైరస్ వాడిరో దాన్ని మేము మొట్టమొదటగా ఇక్కడ 15 వరకు మొత్తం పూర్తి చేసి దాన్ని ఎక్కడి నుంచి మన దగ్గర భారతదేశంలో మనకు దొరికేటువంటి ముడి పదార్థం నుంచే దాన్ని మొదలుపెట్టి 3 వారాల్లో దాన్ని పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసిన తర్వాత వెంటనే మేము ముంబైలో ఉన్న సిప్లా కంపెనీతో ఒప్పందం చేసుకుని వాళ్లకు దీన్ని ఎలా తయారు చేయాలి అనే టెక్నాలజీతో పాటు మేము మొదటగా కొంత ముడి సరుకు కూడా వాళ్ళకి క్రియాశీల పదార్థం కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు దాన్ని తర్వాత ముందుకు తీసుకువెళ్ళడానికి వాళ్ళు దాని నుంచి ఫార్ములేషన్ అంటే టాబ్లెట్స్ తయారు చేసి కావలసిన డోసేజ్ లో వాళ్ళు డిసిజిఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర, డ్రగ్ కంట్రోలర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర అప్రూవల్ కోసం మొదటగా వాళ్ళు అప్లై చేశారు దానికి. సో ఆ తర్వాత ఇంకా దానికి అప్రూవల్ రావాలి అంటే కొంత ఇనిషియల్ గా కొంతమంది మీద ప్రయోగాలు చేసి చూపించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయి. అంటే ఎలా పనిచేస్తుంది అనేది చూస్తున్నారు. ఆల్రెడీ జపాన్ లో వాడారు కానీ మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, మన దగ్గర ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏది ఎక్కడ ఏ దేశంలోనైనా ఒక కొత్త డ్రగ్ అప్రూవల్ కావాలి అంటే ఆ దేశంలో ఉన్న కొంతమంది మీద దాన్ని పరీక్ష ఫలితాలు చూపించాల్సి ఉంటుంది. అంటే ఒక టాబ్లెట్ వాడాలంటే సుమారు ఎంత మంది మీద పరీక్షలు చేస్తే దాన్ని మార్కెట్ లో తేయడానికి అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఇది ఒకవేళ కొత్త మొట్టమొదటిసారిగా అయితే మాత్రం చాలా మంది మీద 3 దశల్లో చేయాల్సి ఉంటుందండి.
కానీ ఇది ఇంతకు ముందే మార్కెట్ లో ఉంది కాబట్టి దాని సేఫ్టీ పరంగా గానీ మిగతా ఉద్దేశ పరంగా అన్ని పరీక్షలు జరిపిన తర్వాతనే మార్కెట్ లోకి వచ్చింది కాబట్టి అంత మంది మీద చేయాల్సిన అవసరం ఉండదు. కొన్ని లిమిటెడ్ గా తక్కువ మందితోనే ఒక 150 నుంచి 250 మంది మధ్యలో వాళ్ళు ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది కమిటీ వాళ్ళు. దాని ప్రకారంగా వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఇప్పుడు అది చివరి దశలో ఉన్నాయి. మరి మీరన్నట్టుగా ఫావిపిరావిర్ లేదా రెమిడెసివిర్ అనేటువంటి ఈ మందుల్ని ఇప్పటికే జపాను అలాంటి దేశాల్లో వాడుతున్నారు కాబట్టి అవి మనం తెచ్చుకొని వాడటానికి అవకాశం లేదా? మనం విడిగా ఎందుకు తయారు చేసుకోవాలి? అసలు ఇక్కడ రెండు అంశాలండి. ఒకటి, మనము వేరే దగ్గర ఉన్నా కూడా మన దేశంలో దాన్ని మార్కెట్ లోకి తీసుకురావాలి అంటే మన డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా అథారిటీ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వాలి, మొట్టమొదటి అంశం. రెండవది, అక్కడ నుంచి ముడి సరుకును తెచ్చుకునే అవకాశం ఉంటుంది, కానీ మన దగ్గర భారత దేశంలో ఉన్న ప్రజలకు మనము తక్కువ ధరకు దీన్ని అందించాలి అంటే మన దగ్గర లభ్యమయ్యే ముడి సరుకులతో ఒక కొత్త ప్రాసెస్ విధానం, దాని తయారీ విధానం కనుక చేయగలిగితే అది ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో అలా చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు రెమిడెసివిర్ కు విషయానికి వస్తే 14లో ఒకసారి ఎబోలా వైరస్ కోసం తయారు చేశారు గిలియర్డ్ అనే సంస్థ అమెరికాలో. ఆ తర్వాత దాని మీద కొంత పరీక్షలు చేసిన తర్వాత ఈ లోపల ఎబోలా వ్యాప్తి కూడా అంతగా ఎక్కువ జరగలేదు, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఓన్లీ ఆఫ్రికాలోనే జరిగింది. అప్పుడు తర్వాత ఈ మందు కూడా కొంత రిజల్ట్స్ అటు ఇటుగా ఉండడంతో అప్పుడు అది మార్కెట్ లోకి రాలేదు. సో ఇప్పుడు సడన్ గా మనకి కొత్తగా కరోనా వైరస్ వచ్చేటప్పుడు గిలియడ్ సంస్థ వాళ్ళు ముందుగానే ఒకవేళ దీని మీద కూడా పనిచేస్తుందేమో అని కొన్ని పరీక్షలు అమెరికాలో మొదలు పెట్టారు వాళ్ళు. అక్కడ ఎఫ్డిఏ అప్రూవల్ తీసుకుని చేసినప్పుడు వాళ్ళు ఇది ఎవరైతే పేషెంట్లు వెంటిలేటర్ స్థాయి వరకు వెళ్లి క్రిటికల్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ మీద పరీక్షిస్తే ఈ మందు వాళ్ళ ఫలితాలు బాగున్నాయని చెప్పేసి ఆ ఫలితాలు బయటకు వచ్చిన తర్వాత అది దానికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వాడడానికి ఎఫ్డిఏ గవర్నమెంట్ కూడా అమెరికాలో అనుమతిచ్చింది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు దాన్ని ప్రపంచ వ్యాప్తంగా కూడా వివిధ దేశాల్లో అనుమతి కోసం తీసుకున్నప్పుడు ఇప్పుడు అది గిలియడ్ సంస్థ వాళ్ళు మాత్రమే దానికి పేటెంట్ ఉంది కాబట్టి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎవరు చేయలేరు. ఇప్పుడు మన దేశంలో కూడా 6 కంపెనీలకు గిలియడ్ సంస్థ పర్మిషన్ ఇచ్చింది. ఇక్కడ వాళ్లే ప్రపంచం మొత్తం అమ్మలేరు కాబట్టి మన దగ్గర కూడా ఒక 6 కంపెనీలకు మన దేశంలో కూడా వాళ్లకు పర్మిషన్ వచ్చింది. అందులో మన హైదరాబాద్ లోనే 3 ఉన్నాయి, హెటిరో డ్రగ్స్ ఉంది, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అండ్ మైలాన్ ల్యాబొరేటరీ. ఇది కాకుండా ఇంకా సిప్లా, జైడస్, క్యాడిలా, బయోకా అనే 3 సంస్థలకు కూడా వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళు యాక్టివ్ ఇంగ్రీడియంట్ ని గిలియడ్ సంస్థ ఇచ్చిన పద్ధతిలో తయారు చేస్తుంటారు. దానివల్ల దాని ఖర్చు కానీ అవి కొంత ఇనిషియల్ స్టేజ్ లోనే ఉన్నాయి కాబట్టి మేము ఇంకేమన్నా కొత్త పద్ధతిలో తయారు చేస్తే గనుక దాని ఖర్చు, ఎందుకంటే ఇది కొంచెం కాంప్లెక్స్ మాలిక్యూల్, ఇది దాన్ని చేయాలంటే కూడా కొంత టైము, దాని ఖర్చు కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఇంకేదన్నా పద్ధతిలో ఈజీగా లభ్యమయ్యే వాటితో గనక చేస్తే దాని ఖర్చును తగ్గించగలమా, సో దట్ మన పేషెంట్లకు అందుబాటులో ఉండే ధరలో లభించే అవకాశం ఉంటుంది. ఆ దిశలో మేము చేస్తున్నాం. భారతదేశంలో తక్కువ ఖర్చుకు వస్తే ఎక్కువ మంది వాడుకోవడానికి అనువుగా ఉంటది. అవును. మరి ఆ పరిశోధన ఎంతవరకు వచ్చాయి? ఆ పరిశోధనలో మేము ఇప్పటి వరకు కొంత ఫలితాలు సాధించాము, కానీ గిలియార్డ్ పేటెంట్ ఉంది కాబట్టి దాని మీద మేము ఇంకా కొన్ని తుది ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళ పర్మిషన్ మేము కూడా వాళ్ళకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అది తయారు చేయాలి అంటే. కాబట్టి మీరు ఆ క్రమంలో ఉన్నారు ఇప్పుడు? అవునండి. ఇప్పుడు భారతదేశంలో మరి అందరూ వాడదగ్గటువంటి ఈ మందు, ఇది ఫావిపిరావిర్, ఈ మందుని మరి అందుబాటులో రావటానికి మరి మీ పరిశోధనలు ఎలా చేశారు, మీరు ప్రాసెస్ పద్ధతి ఏంటి? ఇప్పుడు పద్ధతి అంటే మేము ఇంత ముందుగా చెప్పినట్టుగా మన దగ్గర ఇది ఏ పదార్థం మనం వీటిని తయారు చేయాలన్నా 3 రకాలుగా దాన్ని మేము ఫస్ట్ పరిశోధన చేసుకోవాలి. ఒకటి, ఎక్కడి నుంచి దాన్ని మొదలెట్టాలి, మొదలు పెడితే మనం చివరికి దాని పదార్థం చేసిన తర్వాత దాని ఖర్చు ఎంత అవుతుంది, చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఇలాంటి విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దేని నుంచి మొదలెడితే మనకు తక్కువ ఖర్చులో తొందరగా త్వరితగతిన అందుబాటులో ఉంటుంది అనే విధానంలో దాన్ని ఎంపిక చేసుకొని
అప్పుడు అక్కడ నుంచి మన దేశంలో అవైలబుల్ ఉండే ముడి సరుకుతోనే చేస్తే మంచిది. మళ్ళీ ముడి సరుకు కోసం వేరే దేశం మీద డిపెండ్ కావాలన్నా కూడా మళ్ళీ ఆ ధరను వాళ్ళు నిర్ణయించే అవకాశం ఉంటుంది. మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళు దాని ధర పెంచేస్తారు. సో కాబట్టి అలా అన్ని రకాలుగా ఆలోచించి మేము ప్రస్తుతం తయారు చేసిన పద్ధతిలో అన్ని రకాల కావలసిన ముడి పదార్థాలు అన్ని కూడా మన దేశంలోనే లభ్యమయ్యే విధంగా ఏ ఒక్క కెమికల్ ను కూడా ఇంపోర్ట్ చేసుకోకుండా ఉండే విధంగా చేసాం మేము ప్రాసెస్. అది ఇంతకు ముందు ఉన్నటువంటి దానిలో కొంత ఒకటి రెండు రియాక్షన్లు కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర చేయడము లేదా ఎక్కువ రోజులు చేయాల్సిన పరిస్థితి ఉండేది. అది కూడా మేము వాడిన పద్ధతిలో దాన్ని కూడా లేకుండా చేయడం జరిగింది. ఓహో, కాబట్టి ఇప్పుడు సులువుగా అందరూ చక్కగా వాడుకోవచ్చు. అవునండి. ఇప్పుడు దీని ఉత్పత్తి అనేది మరి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చారు కాబట్టి ఎంత కాలంలోకి ప్రజలకు అందుబాటులో రావడానికి అవకాశం ఉంది? ఇప్పుడు ఇప్పటికే గ్లెన్మార్క్ అనే సంస్థ దీన్ని ఒక వారం రోజుల క్రితమే ఎమర్జెన్సీ పద్ధతిలో వాడడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సో ఇది మైల్డ్ టు కొంత వైరస్ మొదటి స్థాయిలో గుర్తించినప్పుడు వాడడానికి వాళ్ళకి పర్మిషన్ వచ్చింది. దీన్ని డాక్టర్ల పర్యవేక్షణలో ఆసుపత్రుల్లోనే ఇస్తారు ఇప్పుడు. సో దీన్ని కొద్ది రోజుల పాటు దాన్ని మనము పరిశీలించాక దీని వల్ల పేషెంట్స్ ఎలా రికవర్ అవుతున్నారు అదంతా వాళ్ళు డేటా డాక్టర్లు కూడా రికార్డ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత మొత్తం పూర్తిగా ఓపెన్ గా మార్కెట్ లో ఏ డాక్టర్ అయినా కూడా ప్రిస్క్రైబ్ చేసే విధంగా వచ్చే అవకాశం ఉంది. ఈ లోపల మేము టెక్నాలజీ ఇచ్చినటువంటి సిప్లా గానీ ఇంకా వేరే బెంగళూరులో ఒక స్ట్రైడ్స్ అనే కంపెనీ ఈ ముగ్గురు నలుగురు కూడా పర్మిషన్ కు అప్లై చేసుకున్నట్టుగా మనం వార్తాపత్రికల్లో చదివాము. నా ఉద్దేశం ప్రకారం ఇంకొక నెల రోజుల లోపల ఈ గ్లెన్మార్క్ వాళ్ళు విడుదల చేసిన ఫలితాలు కూడా ఆసుపత్రుల్లో నమోదు చేయబడ్డాక ఇంకా తక్కువ ధరకు గాని లేకపోతే మార్కెట్ లో దొరికే విధంగా అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనం ఉత్పత్తి చేసినటువంటి విధానంలో దీన్ని కంపెనీలు కనుక మరి తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని కనుక బల్క్ గా ప్రొడ్యూస్ చేసినప్పుడు గతంలో మనం వార్తాపత్రికలో చూసినటువంటి ధరతో పోల్చుకుంటే బాగా తక్కువ రావడానికి అవకాశం ఉందా? ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మన పరిశోధనా సంస్థల్లో చేసిన తర్వాత మిగతా ఫార్ములేషన్ కు కావాల్సింది కానీ వాళ్ళ మార్కెటింగ్ అవన్నీ ఖర్చులు చూసుకొని వాళ్ళు ధర నిర్ణయిస్తారు. నేనైతే తక్కువకు వచ్చే అవకాశం చాలా ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు సాధారణంగా మరి జాతీయ స్థాయిలో అనుమతులు అలాగే అంతర్జాతీయ అనుమతులు వేరే దేశాలకి మనము బల్క్ ప్రొడక్షన్ చేసి ఇదే మందుల్ని మరి వేరే చోట పంపించడానికి కూడా అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా ఉంటాయండి. ఇప్పుడు ఆ దేశంలో కనుక ఈ మందు వాడే అనుమతులు వాళ్ళకి కనుక ఉన్నట్లయితే మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ కూడా దీన్ని చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు మనకి మరి అంతర్జాతీయ స్థాయిలో మనకి విదేశీ మార్గద్రవ్యం రావడానికి కూడా అవకాశం ఉంది. తక్కువ ధరలో దీన్ని వాడుకొని సామాన్య మానవులు కూడా ఈ సమస్య నుంచి బయటకు పడటానికి అవకాశం ఉందంటారు? అవునండి. ఇది చాలా వరకు వైరస్ ను లోడ్ ను తగ్గిస్తుంది అనే ఫలితాలు క్లినికల్ ట్రయల్స్ లో నిరూపించబడ్డాయి కాబట్టి వాటి ద్వారానే అనుమతి లభించింది. సో తప్పకుండా వైరస్ లోడ్ ను తగ్గించే గుణం దీనికి ఉంది. సాధారణంగా ఐఐసిటి మరి ఈ మందుల సంబంధించి చేసేటువంటి పరిశోధనలు అలాగే ప్రాసెస్ విధానాలు ఇప్పటికే చాలా మందులు సంబంధించి ఎన్నో చేశారు. ఉదాహరణకి కొన్ని చెప్పండి, ఇప్పటి వరకు ఐఐసిటి ద్వారా ప్రజలకు ఉపయోగపడినటువంటి అంశాలు ముఖ్యంగా మందుల విషయంలో. ఐఐసిటిలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆ పరిస్థితులకు అనుగుణంగా పరిశోధనల ద్వారా ఇప్పటి వరకు చాలా రకాలైనటువంటి ఔషధాలకి ప్రాసెస్ ను అందించింది. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి మనకు హెచ్ఐవి వైరస్ ఎయిడ్స్ వచ్చినప్పుడు డాక్టర్ రామారావు గారు డైరెక్టర్ గా పనిచేస్తున్న సందర్భంలో అప్పుడు కూడా ఏజెట్టి అనే మందును ఇక్కడ ప్రాసెస్ చేసి అప్పుడు కూడా దాన్ని సిప్లాకు అందివ్వడం జరిగింది. దాన్ని తర్వాత సిప్లా వాళ్ళు బల్క్ స్కేల్లో తయారు చేసి వివిధ దేశాల్లో కూడా చాలా తక్కువ ధరకే అందించగలిగారు. అది అన్నిట్లో చెప్పుకోదగ్గది. తర్వాత ఇంకా మీసోప్రోస్టాల్ అని గాని ఇంకా వేరే రకమైనటువంటి ఔషధాలు చాలా వరకు ప్రాసెస్ వివిధ కంపెనీలకు మనము బదిలీ చేయగలిగాం. బాగుందండి. ఇక ఇప్పుడు ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి,
ఇందాక మీరు చెప్పినట్టుగా ముఖ్యంగా రెండు రసాయనాలు చెప్పారు, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ని. ఇవి కాకుండా ఇంకొన్నిటి మీద పరిశోధనలు జరుగుతున్నాయి ఐఐసిటీలో అని విన్నాం, అవి ఏమన్నా ఉన్నాయి? ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నవి? నేను చెప్పినట్టుగా మొదటగా మూడు మాలిక్యూల్స్ సెలెక్ట్ చేశాము. అందులో రెమెడెసివీర్, ఫెవిపిరవీర్ తో పాటు ఇంకోటి యుమినో ఫెవిర్ అని కూడా మాలిక్యూల్, ఆర్బిడాల్ అనేది కూడా ఉంది. అది కూడా చైనాలో విరివిగా వాడినట్లు సమాచారం వాళ్ళకు మొదటగా ఈ కోవిడ్ వ్యాప్తి చెందినప్పుడు. సో దాని మీద కూడా ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ మన దేశంలో జరుగుతున్నాయి. అది కొంచెం ఇంకా ఇప్పుడే మొదటి దశలో ఉన్నాయి ఆ పరీక్షలు. ఈ మందు మీద కూడా మేము ప్రాసెస్ తయారు చేసి ఒక రెండు కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాము. ఇది కాకుండా ఇంకా తర్వాత ఈ మధ్యనే వినిపించిన డెక్సామిథజోన్ అనేది మనకు ఒక కాంపౌండ్ కూడా చాలా బాగా పనిచేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ కూడా మనకు మొదటి నుంచి అందరం పత్రికల్లో వింటున్నట్టుగా దానికి కూడా ఈ వ్యాప్తిని, వైరస్ లోడ్ను తగ్గించే గుణం ఉందని చాలా మంది దాన్ని మొదటి నుంచి వాడుతున్నారు కూడా. సో అలా వాడుతున్న క్రమంలో అది చాలా బల్క్ స్కేల్లో అవసరమైనప్పుడు కొన్ని ముడి పదార్థాలు లభ్యమయ్యే పరిస్థితి లేదు అన్న విషయాన్ని మేము గమనించి మా దగ్గర దానిపైన కూడా పరిశోధన మొదలెట్టాము. ఒకవేళ వేరే ముడి పదార్థం నుంచి దాన్ని సులువుగా తయారు చేయగలిగే పద్ధతి ఏమైనా ఉందనే దిశలో కూడా మేము దాని మీద కూడా చేస్తున్నామండి. వాటి పరిశోధన ఫలితాలు సుమారుగా ఇంకెంత కాలంలో రావడానికి అవకాశం ఉంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు చెప్పిన వాటిల్లో యూమిఫెనోవిర్ అయితే ఆల్రెడీ మనం కంపెనీకి మన ప్రాసెస్ ని బదిలీ చేయడం జరిగింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ విషయానికి వచ్చి అవి తుది దశలో ఉన్నాయి. మేము ఇంకా కొంత దాని స్కేల్ చేసి చూడాలి. మనం ఇప్పుడు ఒక గ్రామ్ స్కేల్లో ల్యాబొరేటరీ ప్రాసెస్ లో చేయగలిగాము, కానీ దాన్ని పెద్ద ఎత్తున టన్నులలో ఉత్పత్తి చేయాలి కాబట్టి ఆ స్టేజ్ లో ఉన్నాం మేము. వాటిని ఆ టన్నుల స్కేల్ తీసుకెళ్లినప్పుడు వివిధ రకాల ప్రాపర్టీస్ మనం దాన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఆ దిశలో ఉన్నాము. డెక్సామిథజోన్ విషయంలోనైతే అది ఇప్పుడు ఇంకా మొదటి దశలోనే ఉందండి. ఇంకా కొంత సమయం పట్టొచ్చు, ఇంకా రెండు మూడు నెలల టైం అయినా కూడా దానికి తీసుకుంటది. బాగుంది. ఈ ప్రపంచవ్యాప్తంగా పాండమిక్ స్థితిలో ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ముఖ్యంగా అధిక జనాభా సాంద్రత కలిగినటువంటి మన దేశంలో మీ పరిశోధనలు ముఖ్యంగా సామాన్య మానవుడికి ఒక మానసికమైనటువంటి ధైర్యాన్ని, ప్రశాంతతని, మనోధైర్యాన్ని అందించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందండి. మరి మీరందరూ కలిసి పనిచేసేటువంటి మీ టీం మెంబర్స్ గురించి ఒక్కసారి చెప్పరా? టీంలో నేను చెప్పినట్టుగా మొట్టమొదటగా మాకు మొత్తం గైడెన్స్ కానీ ప్రోత్సాహం అయితే అన్ని రకాలుగా సంస్థ సంచాలకులు డాక్టర్ చంద్రశేఖర్ గారు, తను కూడా ఇదే ప్రాసెస్ డెవలప్మెంట్ ఫీల్డ్ లోనే ఉండి డైరెక్ట్ గా మాతో పాటే కలిసి పనిచేస్తున్నాము. తర్వాత మనం మీరు ముందుగా చెప్పిన డాక్టర్ ప్రథమ మయంకర్ మా విభాగ అధిపతి, ఆమె ఆధ్వర్యంలో ఐదుగురు శాస్త్రవేత్తల బృందం వివిధ మాలిక్యూల్స్ పైన, ఇందులో డాక్టర్ శ్రీహరి హైడ్రాక్సిక్లోరోక్విన్ పనిచేస్తున్నాడు, అలాగే డాక్టర్ నాగేందర్, డాక్టర్ సుభాష్ ఘోష్, ఈ శాస్త్రవేత్తలందరూ ఇంకెంతో మంది పరిశోధన విద్యార్థులు రాత్రింబవళ్ళు ఇక్కడే ఉండి, ఎందుకంటే ఈ ప్రస్తుత పరిస్థితులలో మనం అన్ని ఇక్కడే వాళ్ళకి కావలసిన విధంగా సదుపాయాలు సమకూర్చి బృందం అంతా కలిసికట్టుగా టీం వర్క్ చేస్తుంది. కాబట్టి వాళ్ళందరి సహకారంతో ఈ ఇంతవరకు మేము ఈ అభివృద్ధిని సాధించగలిగాము. ఇంకా పూర్తి చేయాల్సింది చాలా ఉంది కాబట్టి ఆ దిశలో ఇంకా నడుస్తున్నాం పరిశోధనలు. డాక్టర్ రాజిరెడ్డి గారు, మరి మీరు, ప్రథమ గారు, అలాగే ముఖ్యంగా మరి మీ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు, అలాగే మీ తోటి మిత్రులు శ్రీహరి గారు, నాగేందర్ గారు, అలాగే సుభాష్ ఘోష్ గారు, అలాగే మీ విద్యార్థులు అందరూ కలిసికట్టుగా చేసేటువంటి ఈ పరిశోధన ఫలితాలు మరి భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య మానవుడికి అందుబాటులోకి వచ్చి ఇప్పుడున్నటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లోంచి సామాన్య మానవులు కూడా మామూలుగా ట్యాబ్లెట్లు కొనుక్కొని ఈ కోవిడ్ వ్యాధిని సులువుగా నియంత్రించుకోవటానికి కానీ తగ్గించుకోవడానికి అవకాశం వస్తాను ఆశిస్తున్నామండి. ఆకాశవాణి తరపున, అలాగే మా శ్రోతల తరపున మీ టీం మెంబర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.